బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు అనుమతులు ఇచ్చి చివరి నిమిషంలో పోలీసులు రద్దు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మండిపడ్డారు. రాష్ట్ర హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వడం శుభపరిణామమని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం కేసీఆర్ ఆలోచన విధంగా ఉందన్నారు. పాదయాత్ర ద్వారా తప్పనిసరిగా ప్రజల వద్దకు వెళ్లి వారి బాధలను తెలుసుకుంటామని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు రక్షణ కల్పిస్తారో లేదో తేల్చుకోవాలి అంటూ సవాల్ విసిరారు. లక్షలాది మంది పోలీసులు ఉండి పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. 18వ శతాబ్దంలో మహిళల హక్కులు విద్య కోసం తమ జీవితాలను పూలే దంపతులు త్యాగం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. 1848లో సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం పాఠశాల ప్రారంభించిన గొప్ప వ్యక్తులన్నారు. పూలే దంపతుల ఆశయాలు నెరవేరాలంటే మహిళలందరికీ సమాన హక్కులు సమాన విద్య రాజ్యాధికారం వచ్చిన రోజే వారికి నిజమైన నివాళి దక్కుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంతకుముందు నాలుగు విడతలలో ఎప్పుడైతే ప్రజా సంగ్రామ యాత్ర జరిగిందో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రని అహింస నుంచి తన నిరోజకవర్గం కరీంనగర్ వరకు ప్లాన్ చేసుకున్నాం, దరఖాస్తులు ఇచ్చినాం, రూట్ మ్యాప్ ఇచ్చినాం, అన్ని అనుమతులు ఇచ్చి చివరి నిమిషం లోపల రద్దు అని చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చి బండి సంజయ్ గారి పాదయాత్రకి అనుమతి ఇవ్వడం అనేది శుభ పరిణామం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రజలని కలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకులు పోకూడదనేటువంటి ఆలోచన బాధాకరం, దుర్మార్గం. ఖచ్చితంగా ప్రజల దగ్గర వింటాం, ప్రజల సమస్యల్ని వింటాం. బండి సంజయ్ గారి ఐదో విడత పాదయాత్రని మీరు రక్షణ కల్పిస్తారా కల్పించారనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే లక్షలాది మంది పోలీసులు ఉండి ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తా అంటే పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం ఎంత ఉన్నటువంటి అంతర్యమైందనేది ఇంతగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర డీజీపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. బండి సంజయ్ గారి ఐదో విడత పాదయాత్ర తప్పకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతుంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఈ పాదయాత్రను తప్పకుండా సక్సెస్ఫుల్ చేస్తామని సందర్భంగా